భ్రమలు భ్రమరావతి అనే పదం వాడినందుకు నా మీద విరుచుకుపడుతుంటారు చాలామంది, పడ్డారు పడుతూ ఉంటారు కూడా. కానీ ఇప్పుడు మీరు చూడండి, చాలామంది చర్చల్లో భ్రమ అనే పదమే వాడుతున్నారు. ఇదివరకు చంద్రబాబు భ్రమ పెట్టాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భ్రమ పెడుతున్నారు. అప్పుడు ఒక భ్రమ అయితే ఇప్పుడు మూడు భ్రమలు, ఇలాంటి మాటలు జనసేన నాయకులు వాడుతున్నారు, బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు చెప్తున్నారు. ఆఖరుకు మీడియాలో ఈ అంశాలు ప్రస్తావించే వ్యాఖ్యాతలు కూడా, వాళ్ళకి ఎవరి మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ ఆ భ్రమ అనే పదం వచ్చేసి మళ్ళీ ఎందుకైనా మంచిది, భ్రమ అంటే భ్రమరావతి గుర్తు వస్తుందేమో అని తమాయించుకుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే పాలక పార్టీలు కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజలను భ్రమ పెడతాయి. ఇప్పుడు మనం వాగ్దానాలు చేశారు అమలు చేయలేదు వాగ్దాన భంగం గురించి మాట్లాడుతూ ఉంటాం. వాగ్దాన భంగం అంటే ఏంటి, వాగ్దానం అంటే ఏంటి, ఇలా చేస్తామని చెప్పి నమ్మించడం, అమలు చేయకపోవడం, దాన్ని భ్రమనే అంటాం కదా మనం. అమరావతికి కోట్ల వేల కోట్ల పెట్టుబడులు రావడము, లక్షల ఉద్యోగాలు, అంతర్జాతీయ స్థాయి, ఇవన్నీ భ్రమలే కదా, ఇవన్నీ నిజం కాలేదు కదా. ఎవరెంత కారణం అనేది పక్కన పెడదాం, నిజమే కదా, భ్రమలు అయిపోయి నిజం కాలేదు కదా. ఇప్పుడు కూడా అక్కడ అది వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది అని అన్ని చేతులు నాయా పైసా లేకుండా పెద్ద పెద్ద మాటలు చెప్పినంత మాత్రాన అవన్నీ ఎలా నిజమవుతాయి. అందుకనే వాటిని మనం భ్రమలనే అంటాం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అవి భ్రమలనే అంటాం. ఒక అవతల వాళ్ళు అన్నప్పుడు నచ్చని వాళ్ళు, తప్పులు పట్టిన వాళ్ళు, ఇప్పుడు మాట్లాడితే అవతల వాళ్ళని అనడానికి భ్రమ భ్రమ అంటున్నారు. సో వీళ్ళందరూ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటారన్న వాస్తవాన్ని తెలుసుకుంటే ఆయా సమయాల్లో పెద్ద పెద్ద అతిశయాలు కోతలు కోయటాన్ని, భ్రమలను ఎలా తిరస్కరించాలనేది మనకు తెలుస్తుంది. ఇల్యూషన్ అండ్ రియాలిటీ అని క్రిస్టోఫర్ కాడ్బెల్ చాలా కాలం కిందట రాశారు. భ్రమలను పటాపంచలు చేయటమే ఎప్పుడు వ్యాఖ్యాతల యొక్క, రచయితల యొక్క, పాత్రికేయుల యొక్క బాధ్యత. లేకపోతే ప్రజలను, పాలకులు, పాలక పార్టీలు, లేకపోతే మోసగాళ్ళు, రకరకాల స్వార్థపరులు, దొంగస్వాములు మోసగిస్తూనే ఉంటారు. వాళ్ళు రకరకాల పేర్లతో మోసగిస్తూ ఉంటారు, వీళ్ళు మోసపోతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరికీ తెలియదు కదా, ఇప్పుడు అమరావతి అనే ఒక పేరు అలాగే వచ్చింది. ఇప్పుడు చాలామంది అమరావతిని కాపాడాలి అంటారు. అమరావతిలో ఉన్న ప్రజలను కాపాడాలి, రైతులను కాపాడాలి, భూములను కాపాడాలి, జీవితాన్ని కాపాడాలంటాం వేరు, అమరావతిని కాపాడాలంటే ఏముంది అక్కడ? ఆ భవనాలను కట్టిన కొద్ది భవనాలను కాపాడాలి, అవి కాదు కదా. అది అక్కడ లేని దాన్ని ఏదో కాపాడాలంటాం, ఉన్న ప్రజలను విస్మరించడం, అలాగే గతంలో చాలా బ్రహ్మాండంగా జరిగిందనే దాన్ని ఇంకా కొనసాగించడం, అవన్నీ భ్రమలే. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అన్న ఒక వాస్తవం అందరికీ తెలిసినప్పటికీ కూడా అమరావతి కూడా సచ్చన రాజధానిగా కొనసాగుతుంది అని చెప్పడం, అది కూడా అటువంటి భ్రమే. ఇంకా అమరావతిని అంటే ఇప్పుడు ఇదివరకు గొప్ప రాజధాని కడతాను ఒక ఆయన భ్రమింపజేస్తే, రాజధానిని తరలించిన తర్వాత కూడా అదే రాజధాని అని భ్రమింపచేయడానికి ఇంకొక ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఈ రెండింటిలో కూడా భాగస్వాములుగాను లేకపోతే ఆశీర్వాదకులుగాను ఉన్నటువంటి ఢిల్లీ బీజేపీ పెద్దలు మేము దీనికి వ్యతిరేకం అంటూనే మాకు దీంతో సంబంధం లేదని భ్రమ పెట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భ్రమల వలయంలో నుంచి బయటపడటమే ప్రజల యొక్క, ప్రజల ముందున్న నిజమైన పరిష్కార మార్గం. దానికోసం వాళ్ళు గట్టిగా పోరాడాల్సి ఉంటుంది తప్ప ఆ నాయకును ఈ నాయకున్నో పొగడ్డం, వాళ్ళు వెనక వీళ్ళ వెనక చేరడం కాదు.